ఇప్పుడైతే ఇక్కడ జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలకత్తెవనియు అని మని ఈ యొక్క జ్ఞాని గారు చెప్తున్నప్పుడు చాలామందికి మాట ఇబ్బందిగా ఉండొచ్చు. ఏమండి, మాకు కొందరు స్త్రీలు అక్కలాగా చెల్లెలా కనిపించట్లేదు, వారు ఆ విధంగా మాకేం అనిపించట్లేదు, ఒక తల్లిలా మాకు అనిపించట్లేదు, వారి వస్త్రధారణ చాలా భయంకరంగా ఉంటుంది, వారి మాటలు చాలా భయంకరంగా ఉంటున్నాయి, వారిని చూస్తే మాకు అక్క అనిపించట్లేదు, అక్క అనాలి అనిపించట్లేదు, చెల్లి అనాలనిపించట్లేదు. సో దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలాసార్లు పాపాన్ని కూడా దానివల్ల మేము వారి వల్ల బలైపోయాము అనేటువంటి ప్రశ్న చాలామందిలో రావచ్చు. అయితే దీనికి కూడా యోబు గారు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్పించడం జరిగింది, చెప్పడం జరిగింది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాలు మనము పరిశీలించగలిగితే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాల్లో యోబు గారు మాట్లాడుతూ, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. మానవ కళ్ళు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. నీ కన్ను చెడున్నదైతే నీ దేహమంతా ఏమవునన్నాడు యేసుక్రీస్తు ప్రభు? చెడిపోతుంది అన్నాడు. అయితే ఇక్కడ యోబు గారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను, ఇప్పుడు నా కన్నులతో నేను నిబంధన చేసుకోవాలి, అయ్యో అసభ్యకరమైనవి నేను చూడకూడదు, అయ్యో ఒక స్త్రీని నేను చెల్లిలాగా అక్కలాగా తల్లిలాగా చూడాలి, అయ్యో పాప సంబంధమైనవి నేను చూడకూడదు అనేటువంటి ఆ యొక్క నిబంధన నేను చేసుకోవాలి. కానీ ఆనాడు యోబు గారు చేసుకున్నారు. ఆయన చూడండి ఏమంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలా చూతును. చూసారా, కన్యకను నేను ఎలా చూచుదును, కన్యకును అంటే వివాహం కాని స్త్రీని నేను ఎలా చూస్తాను, చూడనే చూడను అని అంటూ, అలాగ చేసినడల్ల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును. ఒకవేళ నేను అలా చేస్తే దేవుని యొక్క ఆజ్ఞమవుతుంది, నాకు వచ్చే శిక్ష ఏంటి? కాబట్టి యోగు గారు చేసుకున్నటువంటి నిబంధన చేసుకోవాలి. ఒక స్త్రీ మీకు తల్లిలా చెల్లిలా కనిపించట్లేదా, అయితే అలాంటి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడద్దు. తద్వారా అలా చూస్తే మీరు పాపములు పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వారితో చూడొద్దు. ఇక్కడ చూడండి యోగు గారు ఏమన్నారు, కన్యకును నేను ఎలా చూస్తాను, కన్యకును ఒక స్త్రీని నేను ఎలా చూస్తాను, చూడను, చూడకూడదు. పద్ధతి కలిగి సాంప్రదాయం కలిగి ఒక తల్లిలా చెల్లిలా కనిపించినప్పుడు ఆ స్త్రీని అలాగే చూడండి, లేదు మాకు అలా కనిపించట్లేదు అంటారా? అలాంటి స్త్రీతో స్నేహం చేయొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకోండి, అలాంటి వారితో మాట్లాడొద్దు, అలాంటి వారి వైపు కూడా చూడొద్దు. అలాగైతే మీరు పాపానికి అలవాటు పడే అవకాశము చాలా తక్కువ ఉంటుంది. కనుక దేవుడు తప్పిపోయిన మనల్ అందరిని కూడా మరలా తన యొక్క రెక్కల చాటున మనల్ని అందరినీ కూడా దాచుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికైనా రెండు చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ రోజుల్లో యవనస్తులు తమకున్నటువంటి బలమును బట్టి, తమకున్నటువంటి అందాలను బట్టి, తనకున్నటువంటి ఆస్తులను బట్టి విర్రవేగుతున్నారు. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మనం అలా ఇంకా ఉండరాదు. ఈ యొక్క జీవితాన్ని మనం సజీవయాగంగా దేవునికి సమర్పించుకుందాం, దేవుని యొక్క అడుగుజాడల్లో బ్రతుకుదాం. ఈ రోజు నుండి మనం ఒక స్త్రీని చెల్లిలా చూడాలి, లేదా తల్లిలా చూడాలి, లేదా ఒక అక్కలా చూడాలి, ఒక బంధువులా చూడాలి. ఇవి తప్ప ఒక లవర్ లాగా కానీ, లేదా ఏదో ఒక భార్యలాగా కానీ, ఇంకా ఏదో రకరకాల ఆలోచనలతో చూసి మన జీవితాన్ని పాడు చేసుకుని నరకాగ్నికి బలైపోయే వారిగా మనందరము ఉండొద్దు. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.